నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పిలను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి నైన్ ఎయిట్ మాజీ మంత్రి గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు ఎక్కువగా మాట్లాడరు అసెంబ్లీలో మాత్రం తన ప్రసంగంలో రక్తి కట్టించేవారు ప్రభుత్వంలో కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు రాష్ట్రంలో పులివెందుల తర్వాత అత్యధికంగా నిధులు వెచ్చించి అభివృద్ధి పనులు చేశారు అయినా ఓటమి తప్పలేదు తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వైసీపీని పెడతారా సేఫ్టీ మార్గం చూసుకుంటారా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పరిచయం అక్కర్లేని పేరు వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఐదేళ్ళ పాటు పనిచేశారు ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల్లో ఆయనదే కీలక పాత్ర రెండు వేల పంతొమ్మిదిలో రెండుసార్లు డోన్ ఎమ్మెల్యేగా గెలిచి జగన్ క్యాబినెట్లో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు జగన్ జిల్లా పర్యటనలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేరునే ఏపీలోనే తొలి వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారు వైసీపీ ప్రభుత్వంలో బుగ్గనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గాన్ని విస్తరించినప్పటికీ బుగ్గనను మాత్రం కంటిన్యూ చేశారు ఆర్థిక వ్యవహారాల్లో బుగ్గనకు మంచి పట్టు ఉండడంతో ఐదేళ్లు ఆర్థిక శాఖ మంత్రిగానే కొనసాగారు కేంద్ర ప్రభుత్వంతో మంచి సంబంధాలు నేర్పారు ఢిల్లీ టు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ టు హస్తినకు చక్కర్లు కొట్టారు ఆర్థికంగా ఏపీ ప్రభుత్వాన్ని గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కించింది బుగ్గనే అని చెబుతారు సొంత నియోజకవర్గంలో వేల కోట్లు ఖర్చు చేసి అభివృద్ది పనులు చేశారు దీంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలుపు తనదేనని భావించారు అయితే తానొకటి తలిస్తే దైవమొకటి తలిచినట్లు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఓటమి తప్పలేదు కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి చేతిలో ఆరు ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు ఎన్నికల తర్వాత మాజీ మంత్రి బుగ్గన తీరుపై కర్నూలు జిల్లాలో కొత్త చర్చ జరుగుతోంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుమి పాలయ్యాక మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఒక్కసారి కూడా కలవనే లేదట బుగ్గన పార్టీ మారి ఆలోచనలో ఉన్నారు అని ప్రచారం చర్చనీయాంశంగా మారిందే మాజీ ఆర్థిక మంత్రి కాశయ్య పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు అనే గుసగుసలు మొదలయ్యాయి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో మాజీ మంత్రి బుగ్గనకు మంచి సంబంధాలు ఉన్నాయి ఆమె ద్వారానే బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది తమ నాయకుడు మీ పార్టీలో చేరతారా అంటూ బీజేపీ ముఖ్యులతో వైసీపీ శ్రేణులు ఆరా తీస్తున్నాయట సొంత నియోజకవర్గంలో కొందరు ముఖ్య నేతలతో రాజకీయ పరిస్థితులపై చర్చించారట బుగ్గన ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది ఏ కులం ఏ పార్టీకి అండగా ఉంది రాబోయే రోజుల్లో ఏ పార్టీ ఎలా ఉండబోతోంది అనే అంశాలపై నియోజకవర్గ ముఖ్య నేతల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారట ఇది కాకతాళీయంగా నేతలతో మాట్లాడారా ఏదైనా ఆలోచనలో ఉన్నారా అనే చర్చ కూడా పార్టీలో ఉంది ముగ్గనకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయన వైసీపీ వీడే అవకాశమే లేదనే మరో వాదన కూడా ఉందట వైఎస్సార్ జయంతి సందర్భంగా లో విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు బుగ్గన పార్టీ మారే ఆలోచన ఉంటే వైఎస్సార్ జయంతి కార్యక్రమంలో ఎందుకు పాల్గొంటారు అని ఆయన సన్నిహితులు ప్రశ్నిస్తున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో వైసీపీ అధికారంలో లేనప్పుడు బుగ్గన టీడీపీలో చేరారా అని ఎదురు ప్రశ్న వేస్తున్నారట మొత్తం మీద బుగ్గన బీజేపీలో చేరుతారనే ప్రచారం మాత్రం ఊపందుకుందే దీనిపై ఆయన ఎలాంటి క్లారిటీ ఇస్తారు అనేది ఆసక్తికరంగా మారింది